పెందుర్తి మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ 136వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి ఆదిప్రాజ్ తో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, పెందుర్తి నాయి బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు కింతాడ అప్పారావు, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘ నాయకులు జి మధు వెంకటరావు, వంతెన అప్పారావు, పలువురు దళిత ఉపాధ్యాయులు, బహుజన సమాజ్ పార్టీ నాయకులు బోడి కృష్ణ, పెందుర్తి తహసీల్దార్ పి రామారావు, పలువురు దళిత నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చూసుకుంటే చిన్న గట్టిగానే ఈ రోజు ప్రతి ఒక్కరం కూడా ఇవాళ భారతదేశం అంతా నడుస్తున్నటువంటిది బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రచించినటువంటి రాజ్యాంగం మీద అనేటువంటిది మనం మర్చిపోకూడదు. ఇప్పటికీ కూడా కొంతగా కొంత కలిచివేసేటువంటి విషయం ఏమిటి అంటే నేను అడ్వకేట్ అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ విశాఖపట్నం పార్లమెంటరీ కమిటీ కో కన్వీనర్ అండి. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అంబేద్కర్ జయంతులు వర్ధంతులు జరుపుకోవడం కాదు, కానీ ఈ యొక్క ఉన్నటువంటి స్థానిక న్యాయకులు తర్వాత ప్రజా సంఘాల జయంతి సందర్భంగా అంబేద్కర్ గారు కుల నిర్మాణ పోరాటాల కోసం అతను ఉద్యమించిన ఉద్యమానికి ఈరోజు అభినందనలు తెలియజేస్తూ వెనకబడిన నిమ్మలకుల జాతి అందరికీ ముందు బాటలో పోరాటం ద్వారానే మనకు హక్కులు తగలబడతాయి అని చెప్పిన మహానుభావుడు ఈరోజు పిలుపు ప్రైవేటీకరణ ప్రభుత్వ అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్న దాన్ని వ్యతిరేకిస్తూ ఈ 130వ సందర్భంగా పిలుపునిచ్చామండి.